రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజా పోరాటాలు నిర్వహించడానికి ఈ నెల 9 నుంచి 15 వరకు కరెంటు భారాలపై ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు రమణ పిలుపునిచ్చారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా ఈ నెల 9 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని రాష్ట్ర వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నిర్ణయించాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కొండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్ రావు, నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, న్యూ డెమోక్రసీ నాయకులు జోజి, సిపిఐ నాయకులు జ్యోతిరాజు, సునీల్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత ఏప్రిల్ నుంచి మొదలుకొని జనం రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి విద్యుత్ భారాలకి మలమలా మాడిపోతున్న పరిస్థితి ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీనో లేకపోతే బీజేపీకి ఆంధ్ర రాష్ట్ర విభాగంగా ఉందో అర్థం కాని పరిస్థితులు తయారైపోయింది. పార్టీ కేంద్రంలో పార్లమెంట్లో ఏ చట్టం ప్రజలకు వ్యతిరేకంగా ఏ చట్టం చేస్తే మోడీ ప్రభుత్వం దానివల్ల చేతులెత్తడం, ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ముందు అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి పనిగా మారిపోయింది. నమస్కారం. ఈరోజు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, మరో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు సమావేశం కామ్రేడ్ శ్రీకట్ వెంకటేశ్వర చేస్తున్న జరిగింది. ఈ సమావేశంలో వాస్తవంగా గత నెలలోనే ఈ విద్యుత్ భారాలు మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. దాని కొనసాగింపుగా విజయవాడలో వామపక్ష పార్టీ సమావేశం జరిగింది. వాళ్ళ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ నెల తొమ్మిది అంటే రేపటి నుంచి 15వ తేదీలోపు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అవలంబిస్తున్న విధానాల మీద, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లు ఏదైతే ఉందో దాని పర్యవసానంగానే ఈ సాధ్యుల మోత వస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలనుకున్నాం. ఉమ్మడిగా ఈ నెల 12వ తేదీ కోటగుమ్మం పొట్టి శ్రీరామ విగ్రహం వద్ద సంతకాల సేకరణ పెట్టాం. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నాడు అజ్జల చౌదరి దగ్గర ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తానని, దళితులకు సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, మాకు మీకు అందరూ కూడా 500 రూపాయలు అంటే 1000 రూపాయలు కరెంటు బిల్ వస్తే 500 రూపాయలు మాత్రమే నువ్వు వాడుకున్నది, మిగతా అంతా కూడా సరసాజ్యలు, ట్రూఆపు, అనేక సొంతం, విద్యుత్ సొంతం అని ఇలాగా ప్రజల నుంచి విపరీతంగా దోషేస్తున్నారు. దోపిడీ అన్నమాట, దోపిడుతున్నారన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా దీని మీద మేము ఒక ప్రసారం చేయాలన్నాం. కావున ఈ విద్యుత్ భారాలకు బరువుతున్న ప్రధానికం అందరూ కూడా, ఈ వామపక్ష పార్టీలు ఇచ్చే కార్యాచరణ అందరూ కూడా మీరు మాతో భాగస్వామ్యం అవ్వాలని కోరుతున్నాం. మరొక గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాటి విచ్చుకిచ్చు మీకు తెలిసే ఉంటుంది, ప్రభుత్వాన్నే దింపేస్తాం. ఇప్పుడు కూడా నేడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించి ఈ కరెంటు భారాలు తగ్గించకపోతే మాత్రం మరో విచ్చుకిచ్చును చేపట్టి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.